శిఖండి పూర్వ జన్మ వృత్తాంతం. హస్తినకు చేరిన భీష్ముని మనసులో అంబను గురించిన చింత వదల్లేదు. ఒకరోజు నారద మహర్షి భీష్ముని వద్దకు వచ్చి భీష్ముడు కోరగా అంబను గురించి ఈ విధంగా చెప్పాడు. గాంగేయ, అంబ శివుని గురించి తపస్సు ప్రారంభించింది. అన్ని ముని ఆశ్రమాలను సందర్శించింది. ఒకరోజు గంగ అంబను చూసి, ఆడుదానివి, నీకు ఈ ఘోరమైన తపము తగదు అని చెప్పింది. అంబ ఆమె మాటకు, నాకు భీష్ముని మీద కోపం ఉంది కనుక అతని చావు కోరి తపము చేస్తున్నాను అని బదులిచ్చింది. అందుకు గంగాదేవి కోపించి నదివై ప్రవహించు అని శపించింది. అంబ ఆమె మాటను లక్ష్యపెట్టక మత్స్యదేశమునకు వెళ్ళి ఘోర తపము ఆచరించింది. ఆ తపోమహిమను సగం ధారపోసి అక్కడ నదిగా ప్రవహించి మిగిలిన తపోబలంతో శరీరాన్ని కాపాడుకుంది. తిరిగి శివుని గురించి ఘోర తపము ఆచరించింది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాడు. అంబ శివుని వద్ద నుంచి భీష్ముణ్ణి చంపే వరం పొందింది. ఆమె శివుణ్ణి తాను భీష్ముణ్ణి ఏ విధంగా సంహరించగలను అని అడిగింది. శివుడు, నీవు ఈ శరీరం విడిచి ద్రుపద మహారాజుకు కుమార్తెగా జన్మించి మరలా పురుష రూపం ధరిస్తావు. అత్యంత పరాక్రమం, విలువిద్యా నైపుణ్యం ప్రదర్శించి యుద్ధభూమిలో భీష్ముణ్ణి ఎదిరించి సంహరించగలవు అని వివరించాడు. వెంటనే అంబ అక్కడ చితిపేర్చి, నేను భీష్ముణ్ణి సంహరిస్తాను అని తిరిగి తిరిగి అంటూనే అగ్నిలో దూకి ప్రాణాలు విడిచింది. ద్రుపద మహారాజుకు భీష్మునిపై కోపం ఉంది. అతనికి సంతానం లేక రోజురోజుకు కృశించిపోతున్నాడు. చివరికి అతడు భీష్ముణ్ణి చంపగల కుమారుణ్ణి ప్రసాదించమని శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు అతడికి భీష్ముణ్ణి చంపగలిగిన కుమారుడు కలుగుతాడని చెప్పి ముందుగా కుమార్తె జన్మిస్తుందని, ఆమె తరువాత కుమారుడుగా మారి భీష్ముణ్ణి సంహరిస్తాడని చెప్పాడు. ద్రుపదుడు అంతా భార్యకు వివరించాడు. వారికి ఒక కుమార్తె జన్మించింది. వారు ఆమెకు శిఖండి అని నామకరణం చేసి కుమారునిగా పెంచారు. ఆమెకు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించారు. ఆమె యవ్వనవతి కాగానే శివుని వరం వృధా పోదు అని విశ్వసించి పురుషత్వం రాక మునిపే ఆమెకు వివాహం చేయ నిశ్చయించారు. వారు దశార్ణ దేశ రాజైన హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు. శిఖండి ప్రవర్తన ఆమె భార్యకు ఆశ్చర్యం కలిగించగా శిఖండిని గురించిన రహస్యం తెలుసుకున్న మౌనంగా ఉండిపోయింది. ఆమె చెలికత్తె ద్వారా ఈ విషయం తెలుసుకున్న దశార్ణ మహారాజు ద్రుపదుని వద్దకు దూత ద్వారా యుద్ధానికి సిద్ధం కమ్మని వర్తమానం పంపాడు. ద్రుపదుడు దూతను నచ్చజెప్పి పంపాడు. హేమవర్మ ఆగ్రహించి తన సేనలతో పాంచాల దేశాన్ని ముట్టడించాడు. శిఖండి తన పురుషత్వం గురించి రెండు దేశాలు యుద్ధం చేసుకోవడం చూసి సిగ్గుపడ్డాడు. అర్ధరాత్రి లేచి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలో స్థూలకర్ణుడు అనే యక్షుడు నివసిస్తున్నాడు. అతనికి భయపడి మనుషులెవ్వరూ ఆ అరణ్యంలో ప్రవేశించరు. అది తెలిసే శిఖండి అడవిలో ప్రవేశించాడు. ఆ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి, కుమారి, నీవెవరు? ప్రాణముల మీద ఆశ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. శిఖండి జరిగినదంతా అతనికి వివరించి, నాకు ఇప్పుడు పురుషత్వం కావాలి, కానీ అది శివుని వలనే సాధ్యం కాగలదు అని చెప్పాడు. అది విన్న యక్షుడు, అదెంత పని, నేను నీకు ఒక్క 10 రోజుల కాలం నా పురుషత్వం నీకు ఇచ్చి నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను. ఈలోపు నీవు హేమవర్మ వద్దకు వెళ్ళి నీ పురుషత్వం నిరూపించుకుని పరిస్థితులు చక్కబడగానే ఇక్కడికి వచ్చి మరలా మన మిరుగురం ఎవరి రూపం వారు పొందవచ్చు అన్నాడు. శిఖండి అందుకు అంగీకరించి యక్షుని నుంచి పురుషత్వం స్వీకరించి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. జరిగినది వారికి వివరించగానే వారు సంతోషించి సమస్యను తాత్కాలిక పరిష్కారం లభించిందని తెలుసుకొని హేమవర్మ వద్దకు దూతలను పంపి తన వద్దకు రప్పించి శిఖండి పురుషుడేనని నిరూపించాడు. హేమవర్మ తన తొందరపాటుకు చింతించి ద్రుపదునికి క్షమాపణ చెప్పాడు. ద్రుపదుడు వారికి విందు వినోదాలు ఏర్పాటు చేసి వారిని సగౌరవంగా సాగనంపాడు. ఇలా 2 రోజులు అయిన తరువాత కుబేరుడు తన విమానంపై అక్కడికి విహరించవచ్చి స్థూలకర్ణుని మందిరానికి వెళ్ళాడు. ఎంతకు స్థూలకర్ణుడు తనను ఆహ్వానించడానికి రాకపోవడంతో కోపించి కిన్నెరులను కొంతమందిని లోపలకు పంపి స్థూలకర్ణుని విషయం కనుక్కుని రమ్మని కబురు పంపాడు.
లోపలికి వెళ్లిన కిన్నెరలు జరిగిన విషయం అంతా స్థూలకర్ణుని వలన తెలుసుకొని కుబేరుని వద్దకు వచ్చి చెప్పారు. కుబేరుడు పర్వాలేదు, అతన్ని స్త్రీరూపంతోనే రమ్మనండి అన్నాడు. తన వద్దకు వచ్చిన స్థూలకర్ణునితో, జరిగినదేదో జరిగింది, ఇది దైవ సంకల్పం, నీవు ఇక ఇలాగే ఉండు అన్నాడు. స్థూలకర్ణుడు కుబేరుని కాళ్లపై పడి విమోచన మార్గం చెప్పమని బ్రతిమాలాడు. కుబేరుడు, స్థూలకర్ణ, దైవ సంకల్పానికి అనుగుణంగా జరిగిన ఈ మార్పిడిని, శిఖండిని జీవితాంతం పురుషుడిగానే ఉండనివ్వు. జరగవలసిన ఈశ్వర సంకల్పం నెరవేరగానే శిఖండి మరణిస్తాడు, ఆ తరువాత నీ పురుష రూపం నీకు వస్తుంది అని చెప్పి తన విమానంపై అలకాపురికి తిరిగి వెళ్ళాడు. శిఖండి మాత్రం తిరిగి అధూలకర్ణుని కలుసుకుని తన పురుషత్వాన్ని స్వీకరించి స్త్రీత్వాన్ని తిరిగి ఇవ్వమని చెప్పాడు. స్థూలకర్ణుడు, జరిగినదంతా దైవ సంకల్పం కనుక నీవు ఇక పురుషుడుగానే సంచరించవచ్చు అని చెప్పాడు. శిఖండి పరమ సంతోషం చెంది తన తల్లిదండ్రులకు జరిగినది వివరించాడు. అతడు బ్రాహ్మణులను, దేవతలను పూజించి ఎన్నో వ్రతాలను ఆచరించి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి అతడి శిష్యునిగా చేరి ద్రోణాచార్యుని వలన విలువిద్యా ప్రావీణ్యాన్ని పొందాడు అని నాకు నారదుడు వివరించాడు. భీష్ముడు సుయోధనునికి శిఖండి గురించి వివరించి, సుయోధన, అంబ నాపై పగబూని శిఖండిగా అవతరించి నన్ను సంహరించాలని చూస్తుంది. ఆమె శిఖండిగా యుద్ధంలో నన్ను ఎదుర్కొంటే నేను అస్త్ర సన్యాసం చేస్తాను, ఎందుకంటే నేను స్త్రీలతో కానీ పురుషులుగా మారిన వారితో కానీ యుద్ధం చేయనని నాకు నేనే విధించుకున్న నియమం ఉంది. ఏ కారణంతోనైనా నేను నియమభంగం చేయనని నీకు తెలుసు కదా అన్నాడు. అది విన్న సుయోధనుడు కొంత చింతించిన భీష్ముని ధీరత్వాన్ని మనసులోనే శ్లాఘించాడు. సుయోధనుడు, పితామహ, పాండవ సైన్యాన్ని పూర్తిగా నశింపచేయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? అలాగే ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు ఎంత సమయంలో చేయగలరు అని భీష్ముణ్ణి అడిగాడు. భీష్ముడు, సుయోధన, నీవు మా బలాబలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిదే. వారి వారి సామర్థ్యం గురించి వారే చెప్పగలరు, నేను నన్ను గురించి చెప్తున్నాను. ఒకరోజు 1000 మంది రధికులను చంపగలను. అర్జునుని బాణాలు నా శరీరాన్ని ఛేదించే వరకు నేను శత్రువులతో పోరాడుతూ ఉంటాను. మొత్తంగా ఒకరోజుకు 10,000 మంది సైన్యాన్ని చంపగలను. కనుక పాండవ సైన్యాలను సంహరించడానికి నాకు 1 నెల రోజుల సమయం పడుతుంది అన్నాడు. సుయోధనుడు ద్రోణుణ్ణి చూసి తన బలం చెప్పమని అడిగాడు. ద్రోణుడు, సుయోధన, నేను వృద్ధుడను కనుక నా ఓపిక కొలది యుద్ధం చేస్తే పితామహునిలా నాకు 1 నెల రోజుల సమయం పడుతుంది అన్నాడు. అశ్వత్థామ వారిరువురిలానే 1 నెల రోజుల కాలంలో పాండవ సైన్యాలను హతమార్చగలనని చెప్పాడు. కర్ణుడు మాత్రం తాను 5 రోజులలోనే పాండవ సైన్యాలను హతమార్చగలనని చెప్పాడు. అది విన్న భీష్ముడు నవ్వి, సూతనందన, సుయోధనుడు పక్కన ఉన్నంత వరకు నీవు ఏమి మాట్లాడినా చెల్లుతాయి. ఒట్టి మాటలు ఎవరైనా చెప్పవచ్చు. యుద్ధభూమిలో అర్జునుని గాంధీవం యొక్క అల్లెత్రాటి శబ్దం నీ చెవులను బద్దలు చేసేదాకా నీవు ప్రగల్భాలు చెప్పడం ఆపవు కదా అని పలికాడు. ధర్మరాజు చారుల ద్వారా సుయోధన్ని విడిదిలో జరిగినది తెలుసుకున్నాడు. ధర్మరాజు తన తమ్ములను చూసి, మన చారుల ద్వారా సుయోధనుని విడిదిలో జరిగిన విషయాలు తెలిసాయి. భీష్ముడు మన సైన్యాలను 1 నెల రోజులలో చంపగలడంట. ద్రోణుడు, అశ్వత్థామకు అదే సమయం పడుతుందంట. కృపాచార్యుడు 2 నెలలు పడుతుంది అని చెప్పాడు. కర్ణుడు 5 రోజులు చాలు అన్నాడు. అర్జున, నీకు కౌరవ సైన్యాలను హతమార్చడానికి 8 రోజులు పడుతుంది అని అడిగాడు. అర్జునుడు, అన్నయ్య, భీష్ముడు, ద్రోణుడు విలువిద్యా పారంగతులు, పరాక్రమవంతులు, కానీ అన్న మాటలు నెరవేర్చుకోవాలి కదా. అన్నయ్య, నా శక్తి పరాక్రమము ఎంతటిదో నీకు తెలియనిది కాదు. శ్రీకృష్ణుని సాయంతో నేను 1 నిమిషంలోనే సర్వ సైన్యాలను సంహరించగలను. నేను ఈశ్వరుణ్ణి మెప్పించి పొందిన పాశుపతాస్త్రాన్ని సంధిస్తే 1 నిమిషంలో సకల భూమి భస్మీపటలం అవుతుంది. అయినా నేను దాన్ని ప్రయోగించను. నా పరాక్రమాన్ని చూపి, భుజబలం చూపి శత్రువులతో పోరాడి విజయం సాధిస్తాను. జయాపజయాలు దైవాధీనాలు. చింతించనేలా మన వైపు భీముడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు,
ఘటోత్కచుడు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉత్తమౌజుడు, యుధామన్యుల వంటి అతిరథ మహారథులు ఉన్నారు. ఇక నీ శక్తి నీవు ఎరుగవు. నీకు కోపం వస్తే కౌరవసేన నీకు లెక్కలోనిది కాదు. కనుక మనకు విజయం తథ్యం. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు.